కాంతి మహిళల కార్యక్రమానికి స్వాగతం ప్రతి వారం కూడా ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ ని మీకు పరిచయం చేస్తూనే ఉన్నాం మరి ఈరోజు కార్యక్రమంలో ఆమెతో ఒక్కసారి మాట్లాడితే ఎన్ని సమస్యలకైనా పరిష్కారం దొరుకుతుంది ఆమె ఒక్కసారి మాట్లాడితే కొన్ని వేల జీవితాల్లో ఖచ్చితంగా మార్పు వస్తుంది ఎందుకే జీవితం అనే స్థాయి నుంచి ఎస్ నేను దేన్నైనా సాధించగలను అనే కాన్ఫిడెన్స్ వస్తుంది మనకు తెలియని మనల్ని మనకే కొత్తగా పరిచయం చేసే మైండ్ ట్రైనర్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అర్చన పతేపూర్ గారు ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది విద్యార్థులు కోచింగ్ క్లాసెస్కి వెళ్తున్నారు అలాగే ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా మరి ప్రిపేర్ అవుతున్నారు పరీక్షలు ఎలా రాస్తాము స్ట్రెస్ని ఎలా అధిగమించాలి మనం ఎలా ఓవర్కమ్ చేయాలి ప్రతి ప్రాబ్లంను కూడా ఇలాంటి విషయాలు మనతో పంచుకుంటారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి నమస్తే మేడం నమస్తే అండి మీరు సమాజానికి ఉపయోగపడే ఈ మంచి రంగాన్ని ఎంచుకున్నారు ప్రతి ఒక్కరికి కూడా మంచి మంచి మాటలతో వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించే టీచర్స్ కన్నా కూడా మీరు జీవితంలో ఎలా ఎదగాలని నేర్పిస్తున్నారు అయితే మీరు ఈ ఫీల్డ్ని ఎందుకు ఎంచుకున్నారు మెయిన్ కారణం ఏంటి నేను ఈ ఫీల్డ్ ఎంచుకోవడానికి కారణం ఏంటి అంటే అండి మామూలుగా నేను కూడా స్కూల్ డేస్లో నాకు టాలెంట్ లేదేమో నాకు స్కిల్స్ లేవేమో అని చెప్పేసి చాలా డిజపాయింట్ అవుతూ ఉండేదాన్ని అనమాట బట్ ప్రతి ఒక్క పర్సన్లో కూడా అంటే తనకంటూ ఒక ఇండివిజువాలిటీ ఉంది అండ్ తనకు కూడా ఒక పొటెన్షియల్ ఉంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి అనేది నేను తెలుసుకున్నానండి తెలుసుకొని ఈ స్కిల్ ఏదైతే నేను తెలుసుకున్న విషయమో నాకు ఒక్కదానికి కాకుండా ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి అంటే వాళ్ళ యొక్క మైండ్ పవర్ తెలియాలి అనే ఉద్దేశంతో మైండ్ ట్రైనింగ్ అనేది తీసుకుంటూ ఉన్నానన్నమాట ఓకే మేడం ఎక్కువగా మీరు ఏ టాపిక్ మీద స్టూడెంట్స్కి మీరు ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉంటారు నార్మల్గా నేను మైండ్ సెట్ గురించి అండి అంటే మన మైండ్ సెట్ ఎలా ఉండాలి ఎంత పాజిటివ్గా ఉంటే మన లైఫ్లో అంత ముందుకు వెళ్తాము అనే విధంగా మైండ్ సెట్ పైన తీసుకుంటానండి అండ్ అదే విధంగా మైండ్ పవర్ గురించి ప్రతి ఒక్కరికి కూడా అంటే లైక్ మన కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుంది అని తెలియదు అంటే మన ఇన్నర్ మైండ్ ఏదైతే ఉందో మనం ఏ విధానంగా చెప్తే ఆ విధానంగా మన లైఫ్ వెళ్తూ ఉంటుంది యూజువల్గా మనం చూస్తూ ఉంటాం కదండీ ప్రతిసారి ప్రొద్దున లేవగానే మనకు ఎవ్వరు కూడా బ్రష్ చేయాలి అని చెప్పరు బట్ ఇదంతా కూడా ఆల్రెడీ మన సబ్కాన్షియస్ మైండ్లో ప్రోగ్రామ్ అయ్యి ఉంది సో ఏ విధంగా మనం సజెషన్స్ ఇస్తూ ఉంటే మైండ్కి ఆ విధంగా మన లైఫ్ ముందుకు వెళ్తుంది సో ఏంటి ఆ సబ్కాన్షియస్ మైండ్కున్న పవర్ ఏంటి అని తెలిస్తే గనక లైఫ్లో మనం ఏదైనా కూడా సక్సెస్ అవ్వగలుగుతాం సో దానిపైన నేను టాపిక్స్ ఇస్తూ ఉంటానండి ఓకే మేడం ఇప్పుడు ఎగ్జామ్స్ టైం చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే చదువుకున్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది గుర్తుండదని చెప్తుంటారు ఒకవేళ ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఎగ్జామినేషన్ హాల్లో మర్చిపోవడం అనేది జరుగుతుంటుంది ఈ ఆన్సర్ నాకు తెలుసు అయినా నేను చేయలేకపోతున్నానని చాలామంది ఫీల్ అవుతుంటారు ఎందుకు ఆ రీజను ఏంటి అసలు ఎక్కడ లోపం యూజువల్గా ప్రతి ఒక్కరం అండి మనం పాజిటివ్ కన్నా కూడా నెగిటివే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం అవునా అంటే మన మైండ్ ఫ్యాకల్టీ ఎలా ఉంది అసలు మనం ఎంత పాజిటివ్గా ఉన్నాము మన యాటిట్యూడ్ ఎలా ఉంది అనే దానిపైన డెఫినెట్గా డిపెండ్ అయి ఉంటుంది మన ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది మన మెమరీ పైన ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుందండి అంటే నేను చెయ్యగలను అంటే చెయ్యగలను అనే మన ఇన్నర్ మైండ్ తీసుకుంటుంది అనమాట సో ఖచ్చితంగా మనం ఏదైనా మెమొరీ ఇప్పుడు మనం మీరు అన్నట్టుగా ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత మనం మర్చిపోతూ ఉంటాం చాలా వరకు అంటే మనం ఎలా ట్రైన్ చేస్తున్నాం మన మైండ్ని అనేది చాలా ముఖ్యం ఎందుకంటే మనం కరెక్ట్ టైం మామూలుగా అయితే మనం ప్రెషర్ పెట్టామనుకోండి మైండ్కి సో ఖచ్చితంగా మన ఎగ్జామ్ హాల్లో వెళ్ళినాక మర్చిపోతూ ఉంటాం ఎంత రిలాక్స్డ్గా మనం ఉంటే అంత బాగా అంటే ఫేర్ వెల్ అవ్వగలుగుతాం అనమాట ఎగ్జామినేషన్లో కానివ్వండి ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడంలో కానివ్వండి మనకు ఎప్పుడు కూడా పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉండాలి అది ఉండాలి అంటే ఖచ్చితంగా మన మైండ్ని మనం ట్రైన్ చేయాలి ఏ విధంగా అంటే ఎంత పాజిటివ్గా ఆలోచిస్తే అంత పాజిటివ్గా మనకు అంటే నెగిటివ్ ఆలోచన లేకుండా చూసుకోవాలి అది ఫస్ట్ థింగ్ ఓకే మేడం చాలామంది ఏంటంటే చదువుకోవాలని ఉంటుంది చదవాలి చదవాలి అంటది కానీ పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు అంటే ఇవాళ కాదు రేపు స్టార్ట్ చేస్తాను ఎల్లుండి స్టార్ట్ చేస్తాను ఇలా పోస్ట్ పోన్ చేస్తారు ఎగ్జామ్స్ టైం వచ్చేసరికి బాగా టెన్షన్ పడిపోతుంటారు స్ట్రెస్కి గురవుతుంటారు ఎందుకు అలా పోస్ట్ పోన్ చేస్తుంటారు అంటే ఎగ్జామ్స్కి బిఫోర్ ఎన్ని డేస్ బిఫోర్ చదువుకుంటే బాగుంటుంది అంటారు అంటే మామూలుగా అండి మనం యూజువల్గా మన మెంటాలిటీ మన మైండ్ ఎలా మన బిహేవ్ చేస్తామంటే జనరల్గా పోస్ట్ పోన్ చేసే విధంగానే ఉంటాం మనం ఎందుకంటే బ్రెయిన్కి ఎక్కువ మనము ఎక్స్క్యూజెస్ ఇస్తూ ఉంటాం అంటే ఖచ్చితంగా నేను ఇప్పుడు ఇది చెయ్యాలి అనే విధంగా కాకుండా తర్వాత చూద్దాంలే అనే విధంగా మనం చిన్నప్పటి నుంచి కూడా మన మైండ్ని ప్రోగ్రామ్ చేస్తూ వస్తున్నాం కాబట్టి అద అలా అదే విధంగా మన మైండ్ కూడా మనని ట్యూన్ చేస్తుంది బికాస్ మనం ఎంతవరకు అయితే మన మైండ్ని మనం ట్రైన్ చేయలేమో మనము మైండ్ మాట వినాల్సి వస్తుంది సో ఖచ్చితంగా మన మైండ్కి ట్రైనింగ్ అనేది ఇవ్వాలి యూజువల్గా ఏంటంటే అంటే మన థింకింగ్ ఎలా ఉంటుందంటే నేను చెయ్యలేను ఈ విధంగానే నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటాం కదా మన మైండ్కి మనం ఏ విధానంగా ట్రైన్ చేస్తే అదే విధంగా ట్యూన్ అవుతూ వస్తుందండి బికాస్ మనం అనుకుంటాం మెమరీ నాకు బాగుంది బాగలేదు అనే విధంగా చెప్పుకుంటూ ఉంటాం కదా కానీ ప్రతి ఒక్కరికి కూడా మెమొరీ అనేది ఈక్వల్గా ఉంటుంది మన మైండ్ని ఎలా ట్రైన్ చేస్తున్నాము అనేది మన డిపెండ్ అయి ఉంటుంది అనమాట సో ఎప్పుడు కూడా అంటే నాకు మెమరీ లేదు అనే విధంగానే ఆలోచిస్తూ ఉంటాం మనం ఏదైతే చెప్తూ ఉంటామో మన మైండ్కి అదే మన ఇన్నర్ మైండ్ తీసుకుంటూ ఉంటుంది ఓకే నీ మెమరీ బాగాలేదు అని అంటున్నావు కదా నా అంటే నీ మెమరీ బాగాలేదు అనే విధంగా మన మైండ్ ప్రోగ్రామ్ అవుతూ ఉంటుంది అనమాట అందుకనే ఇప్పుడు కూడా నెగటివ్ నెగిటివ్ సజెషన్స్ అనేది మన మైండ్కి ఇవ్వద్దు సో ఖచ్చితంగా నేను చెయ్యగలను నా మెమొరీ బాగుంది అనే విధంగా ట్యూన్ చేసామనుకోండి ఏదైనా కూడా మనం గుర్తు పెట్టుకోగలుగుతాం ఆ మెమరీ చాలా వండర్ఫుల్గా మనకు ఉంటుంది కూడా సో దీనికంటూ కొన్ని మనము టిప్స్ అనేది తెలుసుకోవాలి ఏంటి అంటే యూజువల్గా రిపిటేషన్ అండి మనం ఎగ్జామ్స్ అప్పుడు ఎంత రిపీట్ చేస్తే అంత మంచిది రివైజ్ చేసుకుంటూ ఉండాలి యూజువల్గా మీరు స్టడీస్లో ఎలా మనం ముందుకెళ్ళాలి అనుకుంటే మనం చదువుకుంటాం కానీ మళ్ళీ దాన్ని రివైజ్ చేసుకోం కదా ఎప్పుడైతే మనం ఒకవేళ పొద్దున చదువుకున్నది నైట్ రివైజ్ చేసుకోవాలి నైట్ చదువుకున్నది మళ్ళీ మార్నింగ్ రివైజ్ చేసుకోవాలి అప్పుడే గుర్తుంటుంది కదా అండ్ అదే విధంగా మనం గుర్తు పెట్టుకోవాలి మన మెమొరీ బాగుండాలి అంటే మన అంటే ఇన్నర్ మైండ్లో మనము అది రిపీట్ చేసుకుంటూ ఉండాలి ఒకవేళ అలా కూడా కాదు అనుకోండి మనమే ఒక టీచర్ అయ్యి వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట ఖచ్చితంగా కాన్సెప్ట్స్ గుర్తు ఉంటాయి సో ఈ విధంగా మనం మెమరీని డెవలప్ చేసుకోవచ్చండి అంటే మనకు టీచర్ ఎలా లేస్ అని చెప్తారో మనం చదివిన దాన్ని మర్చిపోకుండా ఉండడం కోసం అని ఎదుటి వాళ్ళకి చెప్తున్నట్టు ఫీల్ అయ్యి కనుక గుర్తు పెట్టుకుంటే అలా మనకి గుర్తు ఉంటుంది అంటారు అండ్ వన్ మోర్ థింగ్ అండి ఏంటంటే మన సబ్కాన్షియస్ మైండ్ అంటే మన ఇన్నర్ మైండ్ అని చెప్పుకుంటూ ఉంటాం ఎలా అంటే మనం దాన్ని అర్థం చేసుకోవాలి బికాస్ ప్రతిసారి మనం చదువుకుంటాం ఎగ్జామ్స్ అప్పుడు గంటల తరబడి చదువుకుంటూ ఉంటాం కదా బట్ అంటే క్వాలిటీ టైం అనేది మనం ఇవ్వాలి బికాజ్ ఎన్ని గంటలు చదువుకున్నా కూడా అదంతా మన మైండ్లోకి వెళ్ళదు మనం కూర్చున్నాము చదువుకున్నాము అనేది మాత్రమే చూస్తూ ఉంటాం అండ్ అదేవిధంగా పేరెంట్స్ కూడా మనల్ని అలాగే చదువుకో చదువుకో అని చెప్తూ ఉంటారు కదా కానీ మన బ్రెయిన్ గురించి మనం అర్థం చేసుకోవాలి ఎలా అంటే బ్రెయిన్ ఓన్లీ ఫిఫ్టీ అంటే మామూలుగా ఫిఫ్టీ సెకండ్స్ మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది ఏదైనా అంటే మోర్ దాన్ వన్ అవర్ దాని కెపాసిటీ కాదు సో మనం ఏం చేయాలంటే ఒక వన్ అవర్ చదువుకున్నాం అనుకోండి తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ గ్యాప్ ఇవ్వాలి బ్రేక్ ఇవ్వాలి అంటే బ్రేక్ ఎందుకు ఇవ్వాలి అంటే కూడా ఏదైతే మనం ఆ వన్ అవర్ చదివిందో ప్రతి ఒక్కటి కూడా అక్యుమిలేట్ అయ్యి మన ఇన్నర్గా అంటే సబ్కాన్షియస్ మైండ్లో అది ఫిక్స్ అయిపోతుంది అదర్వైజ్ ఎప్పుడు కూడా మనం చదువుకున్నది నార్మల్గా చదువుతాం వదిలేస్తాం దట్ మీన్స్ ఒక టెంపరీ మెమొరీలో మాత్రమే ఉంటుంది సో మన ఇన్నర్గా పర్మనెంట్గా అది ఉండాలి అంటే మాత్రం మనం మన సబ్కాన్షియస్ మైండ్ గురించి అర్థం చేసుకుని దాని విధానంగా మనం చదువుకున్నాం అనుకోండి అసలు ఏ టాపిక్ కూడా మనం తొందరగా మర్చిపోమన్నమాట మేడం పిల్లల్లో చాలా భయం అనేది ఉంటుంది నెగిటివ్ థింకింగ్ బాగా చేస్తుంటారు ఆ నెగిటివ్ థింకింగ్ పోవాలి భయం అనేది పోవాలంటే పిల్లలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి అంటే యూజువల్గా ఏంటి అంటే మన థింకింగ్ పైన మనకు అవేర్నెస్ ఉండాలండి ఎప్పుడైతే మనకి మనం కనెక్ట్ అయ్యామో డైలీ సైలెన్స్ అనేది మనం మెయింటైన్ చేయాలి సైలెన్స్ ఏంటి అంటే కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ మెడిటేషన్ చేయాలండి బికాజ్ ఆ మెడిటేషన్ ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో మన థింకింగ్ పైన మనకి అవేర్నెస్ పెరుగుతుంది అంటే మనం నెగిటివ్గా ఆలోచిస్తున్నామా పాజిటివ్గా ఆలోచిస్తున్నామా అనేది తెలుస్తుంది ఎప్పుడు ఆ కాన్షియస్లో మనం ఉండాలి నాకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి పాజిటివా నెగిటివ్వా ఆ ఆ ఆలోచనలో మనం ఉన్నామనుకోండి కొద్ది వరకి మనం నెగిటివ్ థింకింగ్ నుంచి బయటికి రావచ్చు బికాస్ మనం ఎంత అయితే ఓవర్ థింకింగ్ అనేది చేస్తూ ఉంటామో నెగిటివ్ థింకింగ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది అంటే మనం కొన్ని ట్రిగ్గర్స్ ఉంటాయండి మన మైండ్లో మనం అవి చూసుకోవాలి అంటే ఏ ఏ వ్యక్తినైనా చూసినప్పుడు మనకు కోపం వస్తుందా భయం వస్తుందా ఆ ప్లేస్ని ఆ సిచ్యువేషన్ని చూసి మనకు భయం అనేది స్టార్ట్ అవుతుందా అనేది మనం తెలుసుకోవాలి అది ఐడెంటిఫై చేసినప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయగలుగుతాం ఒకవేళ ఇలా ప్రాబ్లం ఉంది అనుకోండి మిమ్మల్ని మీరు బిజీ చేసుకోవాలి అంటే నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి అంటే మనం ఏదైనా పని అంటే బిజీ అవ్వాలి మన పనులలో ఏదైనా కూడా పని చేయొచ్చు మనకి ఇష్టమైన పని అండ్ అదేవిధంగా నిద్ర చాలా ముఖ్యమండి మామూలుగా ఇప్పుడు మనం టెన్షన్ స్ట్రెస్ అని చెప్తూ ఉన్నాం కదా ఎగ్జామ్స్ అప్పుడు ప్రాపర్గా పోకపోతే గనక మనకి ఇదంతా స్టార్ట్ అవుతుంది సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనకు ప్రాపర్ నిద్ర ఉండాలి ప్రతి మనిషికి కూడా ఈ రోజులలో ఏంటండి ప్రతి ఒక్కరం మొబైల్ పట్టుకుంటున్నాం టీవీ మొబైల్ ఫ్రెండ్స్తో తిరగడం అలా ఉన్నారు కదా స్టూడెంట్స్ సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనం మొబైల్ నుంచి దూరంగా ఉండాలి ఎందుకంటే పడుకునే టైంలో కూడా మొబైలే పట్టుకుంటున్నాం కదా సో మొబైల్ పట్టుకున్నప్పుడు ఏ ఏమవుతుంది అంటే మన మైండ్లో అంటే సపోజ్ కొన్ని వీడియోస్ చూస్తుంటాం పిక్చర్స్ చూస్తుంటాం వాటి ఎఫెక్ట్ మన ఇన్నర్ మైండ్లో పడుతుందండి అంటే విధ అంటే రకరకాలుగా వీడియోలు ఉంటాయి కదా దట్ మీన్స్ ఆ ఇమోషన్స్ మన బయటకు వస్తాయి కొన్ని సాడ్వి ఉంటాయి కొన్ని భయపడేవి ఉంటాయి అవన్నీ కూడా మన ఇన్నర్కి వెళ్ళిపోతాయి అనమాట అవన్నీ వెళ్ళిపోయిన తర్వాత మన బాడీలో ఉండే హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రొడ్యూస్ అవుతుంటాయి నెగిటివ్ ఇమోషన్ ఉందనుకోండి నెగిటివ్ హార్మోన్స్ అనేది రిలీ రిలీజ్ అవుతూ ఉంటాయి సో పడుకునేటప్పుడు అసలు మన బాడీలో పీనియల్ గ్లాండ్ అనే ఒక్కటి మాత్రమే గ్లాండ్ యాక్టివ్ ఉండాలి దాంట్లో నుంచి మనకు మెల్టోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతూ ఉంటుంది అది ఉన్నప్పుడే మనకు ప్రాపర్ నిద్ర అనేది వస్తుంది సో అది మనం తెలుసుకోవాలి మనకు అంటే ఇవన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేసామనుకోండి ఖచ్చితంగా ఇవన్నీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి మనకు అవసరం లేనివి సో నిద్ర రాకుండా చేస్తాయి కదా ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా మన బాడీ పైన అంటే మన మైండ్ పైనే కాకుండా మన బాడీ పైన కూడా పడుతుంది హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుంది సో అందుకే దీనిపైన కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాలి ఎంత బాగా నిద్ర పోతే గనక అంత మంచిగా కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం ఈవెన్ మన మెమొరీ కూడా అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది సో నిద్ర ఇస్ చాలా ఇంపార్టెంట్ అంటున్నారు మెమొరీ అంటున్నారు కదా ఎవ్రీ స్టూడెంట్ కూడా ఒక్కటే ఒకటి ఆలోచన నేను చదివిన అన్నీ గుర్తుండాలి ఎగ్జామ్ బాగా రాయాలని ప్రతి ఒక్క స్టూడెంట్కి ఉంటుంది ఇప్పుడు కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు కానివ్వండి స్కూల్కి వెళ్ళేవాళ్ళు కాలేజ్కి వెళ్ళేవాళ్ళు ప్రతి ఒక్కరికి ఉంటుంది అయినా మెమరీ లాస్ అనేది జరుగుతుంది మన మెమొరీ డెవలప్ చేసుకోవాలంటే ఏం చేయాలి మెయిన్ మామూలుగా మెమరీ పవర్ అంటే ఏంటండి అంటే మనం ఏదైనా ఒక విషయం పట్ల అంటే దాన్ని అర్థం చేసుకొని అండర్స్టాండ్ చేసుకొని మన మైండ్లో పెట్టుకున్నాం అనుకోండి అది మనకు బయటికి అంటే మన కరెక్ట్ టైంలో సపోజ్ మనం ఎగ్జామే రాస్తున్నాం ముందు చదువుకున్నాం ఎగ్జామ్ టైంలో కరెక్ట్గా గుర్తు రావాలి అంటే ఆ గుర్తు వచ్చే విధాన్నే మనం మెమొరీ పవర్ అంటాం అంటే మనం తీసుకోవడం ఇన్పుట్ ఇవ్వడం అక్కడ స్టోర్ చేసుకోవడం మైండ్లో అండ్ కరెక్ట్ టైంకి అవుట్పుట్ ఇవ్వడం దాన్ని మనం మెమొరీ పవర్ అంటూ ఉంటాం కదా అది లేదు అని అంటే గనక మనం కాన్సన్ట్రేషన్ అనేది అంటే మిస్ అవుతుంది ల్యాగ్ అవుతుంది అండ్ ఇంట్రెస్ట్ మెయిన్ థింగ్ అండి మనం యూజువల్గా పిల్లలు చూస్తూ ఉంటాం కదా మూవీస్ చూస్తారు అంటే దేని తర్వాత ఏ సీన్ వస్తుంది అనేది కరెక్ట్ గా గుర్తుంటుంది వాళ్ళకి మనం అంటూ ఉంటాం వాళ్ళని చదువుకున్నది మాత్రం గుర్తుండదు కానీ మూవీ చూసింది బాగా గుర్తుంటుంది అని చెప్పేసి అందరూ అంటూ అంటే మన పిల్లలు ఏం చెప్తారు బికాస్ అదంటే నాకు ఇంట్రెస్ట్ కాబట్టి అని అంటారు దట్ మీన్స్ ఇంట్రెస్ట్ అనేది మెయిన్ థింగ్ అండి మనకి ఇంట్రెస్ట్ ఉంటే గుర్తుంటుంది కాన్సన్ట్రేషన్ పెట్టి చదివితే గుర్తుంటుంది బట్ మన పిల్లలు ఏంటి ప్రతిసారి బుక్ అయితే చేతిలో ఉంటుంది ఎగ్జామ్స్ అప్పుడు చదువుతున్నారు కానీ వాళ్ళ అటెన్షన్ ఎక్కడుంది అంటే మన ప్రతి ఒక్క సెన్స్ ఏదైతే ఉందో మొత్తం డిస్ట్రాక్షన్స్ ఒకవేళ టీవీ చూస్తూ చదువుకుంటారు కొంతమంది తింటూ చదువుకుంటారు కొంతమంది మాట్లాడుకుంటూ చదువుతారు అట్లాంటప్పుడు డివైడెడ్ అటెన్షన్ అన్ని సెన్సెస్ ఒక్కొక్క దగ్గర ఉన్నాయి కదా అలాంటప్పుడు కాన్సన్ట్రేషన్ ఎలా ఉంటుంది సో మనం ఎప్పుడు కూడా ఫోకస్డ్ అటెన్షన్ పైన ఫోకస్ చేయాలి బికాజ్ మనకు మాగ్నిఫైయింగ్ గ్లాస్ తెలుసు కదండి అది మాగ్నిఫైయింగ్ గ్లాస్ ఒకటే దగ్గర పెట్టినప్పుడు ఆ సన్ లైట్ పడింది అనుకోండి అంటే కింద పేపర్ ఉన్నప్పుడు సన్లైట్ ఫోకస్డ్ గా పెట్టినప్పుడు ఆ పేపర్ బర్న్ అవుతుంది అంటే మనకు స్కూల్లో కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తుందాం ఆల్రెడీ అంటే ఫోకస్డ్గా పెట్టినప్పుడు మాత్రమే పేపర్ బర్న్ అవుతుంది అవునా అదే మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ని మనం అన్ని వైపులో తిప్పామనుకోండి అవుతుందా పేపర్ బర్న్ అవ్వదు బికాస్ అక్కడ ఫోకస్ లేదు కాబట్టి సేమ్ అదే విధంగా మన సెన్సెస్ అన్నీ కూడా ఫోకస్ చేసినప్పుడే కాన్సన్ట్రేషన్ అనేది పెరిగి మనం చదువుకోగలుగుతాం డివైడ్ చేసామనుకోండి అటెన్షన్ అంతా అప్పుడు చదవలేకపోతాం మన చదివింది మైండ్లో ఉండదు కూడా అండ్ మనం ఎగ్జామ్ రాసే టైంలో రాదు బికాస్ అది టెంపరీ మెమొరీలో స్టోర్ అయ్యి వెళ్ళిపోతుంది ఎప్పుడైతే ఇన్నర్ మైండ్కి ఆ టాపిక్ అనేది వెళ్తుందో చదువుకున్నది అప్పుడు మాత్రమే మనం ప్రాపర్గా రాయగలుగుతాం కదా ఎగ్జామ్లో కూడా అవును మేడం అయితే చాలామంది కూడా ఇంకా మెయిన్ ఏంటంటే ఈ మెమొరీ అని కాకుండా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువగా ఉంటుంది అందులో అమ్మాయికి చాలా చాలా తక్కువగా ఉంటుంది అసలు ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అమ్మాయిలోకి ఎందుకు తక్కువగా ఉంటుంది అలాగే ఎలా మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవాలంటారు అండ్ యూజువల్గా అండి చాలా వరకే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ ఉన్న వాళ్ళే లైఫ్లో సక్సెస్ అవ్వలేకపోతున్నారు సో మన లైఫ్లో ప్రతి ఒక్కరికి ఉండాల్సింది ఏంటి అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనే చెప్పుకోవచ్చు అంటే అది చెయ్యడా చెయ్యడానికి మనకి అంత అర్హత లేకపోయినా ఎస్ నేను ఎస్ అనే కాన్ఫిడెన్స్ మనలో ఉండాలంటారు ఖచ్చితంగా అండి బికాస్ ప్రతి ఒక్కరికి ఆ ఇన్నర్ పొటెన్షియల్ అనేది ఉంది అది మనం ఐడెంటిఫై చేయాలి ఒక్కరు సక్సెస్ అచీవ్ అయ్యారు అంటే మీకు కూడా ఆ టాలెంట్ ఉంది కాకపోతే డెవలప్ చేసుకోవాలి మన టాలెంట్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయాలి అండ్ కామన్గా మనం చూస్తూ ఉంటాం కదా మనము అంటే బయట వాళ్ళ గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తూ అంటే కంపేర్ చేసుకుంటూ ఉంటాం సపోజ్ ఇప్పుడు సోషల్ మీడియా మనం చూస్తూ ఉన్నాం కదండి ప్రతి ఒక్కరు ఫొటోస్ అప్లోడ్ చేయడం వీడియోస్ అప్లోడ్ చేయడం చేస్తూ ఉన్నారు ఎవరైతే హ్యాపీగా ఉన్నారో ఆ మూమెంట్స్ మాత్రమే క్యాప్చర్ చేసి సోషల్ పోస్ట్లో పెడుతూ ఉంటారు కదా అండ్ కొంతమంది చూసి వీళ్ళ లైఫ్ ఏంటి ఇంత అద్భుతంగా ఉంది నా లైఫ్ ఏంటి ఇలా అయిపోయింది అని చెప్పేసి కంపేర్ చేసుకుంటూ ఉంటారు సో ఆ కంపారిజన్లోనే మన టైం అంతా వెళ్ళిపోతుందండి సో కంపేర్ చేసుకోవద్దు ఫస్ట్ థింగ్ మన ఇన్నర్ అంటే మన కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకోవాలి అంటే కంపేర్ చేయొద్దు ఎందుకంటే నీ టాలెంట్ నీకుంది అది ఐడెంటిఫై చేయు వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్ అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళలో టాలెంట్ ఉంటుంది కానీ వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల వాళ్ళ టాలెంట్ వాళ్ళే తక్కువ అంచనా వేసుకుంటారా మేడం ఎస్ అండి ఎందుకంటే మనకు చిన్నప్పటి నుంచి అంటే మన చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి మన ఇంట్లో వాళ్ళు కానివ్వండి అంటే నువ్వు చేయలేవు నువ్వు చేయలేవు అని చెప్తూ ఉంటారు ఒక్కొక్క విషయంలో అంటే మనమేమనుకుంటాం వాళ్ళ వింటూ ఎస్ నేను చెయ్యలేనేమో అని చెప్పేసి మన మైండ్లో అంటే నెగిటివ్ నెగిటివ్కి వెళ్ళిపోతుంటే సో ఎప్పుడు కూడా వాళ్ళు వీళ్ళు చెప్పింది వినకుండా మన పైన మనం కాన్ఫిడెన్స్ పెట్టుకొని నేను చెయ్యగలను ఎవరేమన్నా ఓకే నా టాలెంట్ వాళ్ళకి తెలియదు కదా అని అనుకుని ఒక డెఫ్ ఫ్రాగ్ అంటే చెవులు వినిపి అని పర్సన్ లాగా మనం ఉండాలి మనం ఎవరిది కూడా వినకుండా మన పని చేస్తూ వెళ్ళాలి బికాస్ ఆ టాలెంట్ ఉంది అంటే నాకు చెయ్యగలను అనే ఒక్క ఇది చాలండి నేను చెయ్యగలను అనుకున్నప్పుడు ఎవరిది ఏమి వినాల్సిన అవసరం లేదు మనం ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాం అండ్ చాలా వరకు మనం అబ్జర్వ్ చేస్తే ఇంట్లో ఇంట్లో అంటే మనము చూస్తూ ఉంటాం కదా ఏదైనా నెగిటివ్గా అన్నప్పుడు నెగిటివ్గా అనకు తదాస్తు దేవతలు ఉన్నారు అని చెప్తూ ఉంటారు విన్నారా సో ఆ తదాస్తు దేవతలు నథింగ్ బట్ మన సబ్కాన్షియస్ మైండ్ అండి మనం ఏది చెప్పినా ఆ మైండ్ తీసేసుకుంటుంది బికాస్ మన సబ్కాన్షియస్ మైండ్కి ఒక వీక్నెస్ ఉంది ఏంటంటే ఏదైతే మనం నెగిటివ్ చెప్తూ ఉంటామో దాన్ని తొందరగా తీసుకుంటుంది నేను చెయ్యలేను అని చెప్పినప్పుడు ఇమీడియట్గా తీసేసుకుంటుంది ఓకే నువ్వు చెయ్యలేవు ఎగ్జామ్లో అంటే చదువుకున్నా కూడా ఎగ్జామ్లో గుర్తు రాకుండా చేసేది కూడా మన సబ్కాన్షియస్ మైండే బికాస్ నేను చెయ్యలేనేమో నేను ప్రాపర్గా ఎగ్జామ్ రాయలేనేమో నాకు ఎగ్జామ్స్ బాగా రాలేవేమో అని అనుకున్నప్పుడు ఇమీడియట్గా తీసేసుకుంటుంది మన ఇన్నర్ మైండ్ తీసుకొని మన ఎగ్జామ్ రాసే టైంలో గుర్తు రానివ్వకుండా చేసేది కూడా అదే అనమాట సో ఎప్పుడు కూడా అంటే ఫేక్ ఇట్ టెల్ యూ మేక్ ఇట్ అని చెప్తూ ఉంటారు సో నేను చెయ్యలేను అనుకోకుండా నేను చేయగలను నేను రాయగలను ఎగ్జామ్స్ అద్భుతంగా నాకు వస్తాయి అని అన్నప్పుడు ఇన్నర్ మైండ్ తీసుకుంటుందండి సో ఎప్పుడు కూడా పాజిటివ్ సజెషన్ ఇవ్వాలి ఎగ్జామ్ రాసే టైంలో నేను చెయ్యగలను అనేది మనం ఫీడ్ చేశాం కాబట్టి ఎప్పుడో చదువుకున్నది కూడా అది టైంలో గుర్తొచ్చే విధంగా చేసేది కూడా మన సబ్కాన్షియస్ మైండే సో మన బెస్ట్ ఫ్రెండ్ సబ్కాన్షియస్ మైండ్ అని చెప్పుకోవచ్చు ఏ విధానంగా సజెషన్ ఇస్తే అదే తీసుకుంటుంది ఓకే ఇందాక మీరు అన్నారు పేరెంట్స్ ఏదన్నా అనేస్తే అది నెగిటివ్ థింకింగ్లోకి వెళ్ళిపోతారని చాలామంది మేడం ఒక డౌట్ ఏంటంటే రిజల్ట్ వచ్చిన వెంటనే టూ త్రీ డేస్లో సూసైడ్ చేసుకుంటారు చాలామంది స్టూడెంట్స్ అంతా అంటే నేను బాగా చదువుకున్నాను అయినా కానీ నేను ఫెయిల్ అయ్యాను అంటే సొసైటీకి ఏం చెప్పుకోవాలనో లేదంటే పేరెంట్స్కి ఏం చెప్పుకోవాలనో అలా ఎందుకు ఆ ఆలోచనలకు ఎందుకు వెళ్ళిపోతారు ఎందుకు సూసైడ్ చేసుకుంటారు మేడం అంటే యూజువల్గా అండి వాళ్ళు చాలా డిప్రెస్ అయిపోతూ ఉంటారు ఎందుకంటే అయ్యో నేను చెయ్యలేను బాక్స్ బాగా రాలేవు ఇంట్లో పేరెంట్స్ ఏమంటారు అని చెప్పేసి ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది అది ఎక్కడ స్టార్ట్ అవుతుందండి ఇంట్లో పేరెంట్స్ వల్ల టీచర్స్ వల్ల ప్రెషర్ ఎక్కువైతుంది కదా అంటే నేను ఎగ్జామ్ లో ఫెయిల్ అవుతే మా డాడీ ఏమంటాడు అమ్మ ఏమంటుందో సొసైటీలో నా పేరు పోతుంది అంటే మా ఫాదర్ ఎలా తలెత్తుకొని తిరగాలి అనే విధంగా ఆలోచించి అంటే సూసైడ్ చేసుకోవాలి అనే థాట్ వస్తుంది వాళ్ళకి అంటే మనం ఎంకరేజ్ చేసామనుకోండి అంటే యాజ్ పేరెంట్స్ మనం అన్కండిషనల్ లవ్ అనేది వాళ్ళకి ఇవ్వాలి అంటే నువ్వు ఫే అంటే చదువుకుంటేనే నువ్వు నా కొడుకువి అని చెప్తూ ఉంటారా అంటే ఇండైరెక్ట్గా అదే కదా మనం చెప్పేది నువ్వు చదువుకోకపోతే నీతో మాట్లాడను నువ్వు చదువుకుంటేనే నేను మాట్లాడతాను అంటే మనం రియల్ లవ్ అనేది ఎక్కడిస్తున్నామండి అంటే ఇక్కడ పేరెంట్స్ మిస్టేక్ అంటారా మేడం ఖచ్చితంగా బికాస్ వాళ్ళని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చెయ్యాలి మన వర్డ్స్కి చాలా పవర్ ఉంటుందండి ఎప్పుడైతే నువ్వు చేయగలవు అని చెప్పినప్పుడు వాళ్ళు చేస్తారు నువ్వు చెయ్యలేవు అన్నప్పుడు మనం అలా అదే విధంగా బిహేవ్ చేస్తాం ఓకే నేను చెయ్యలేను నా వల్ల కాదు అని చెప్పేసి అదే ఇది మన ఫిక్స్ అయిపోతాం అనమాట తెలుసు కదా నువ్వే చేయలేవు అంటున్నావు కదా మరి నేను ఎక్కడి నుండి చేస్తానని చెప్పేస్తుంటారా అవును నువ్వే అన్నావు కదా నేను చేయలేని అవును నేను చెయ్యలేను అని అంటాం ఎందుకంటే మాటలకు అంత పవర్ ఉంది నువ్వు చేయగలవు అని ఒక్క మోటివేషన్ వాళ్ళకి ఇచ్చామనుకోండి ఎస్ నేను చెయ్యగలను మా నాన్నకి నా మీద అది ఉంది అంటే కాన్ఫిడెన్స్ ఉంది నా పైన నేను ఖచ్చితంగా చెయ్యగలను అనే మోటివేషన్ వస్తుంది పిల్లలకి ఎప్పుడైతే నువ్వు చెయ్యలేవు నువ్వు బాగా చదువుకో చదువుకోకపోతే నా తల ఎత్తుకు అంటే దించుకునే పరిస్థితి అయితే రానివ్వకు అని చెప్తూ ఉంటారు అవునా ఇప్పుడు పక్క వాళ్ళతో పేరెంట్స్ కూడా కంపేర్ చేస్తారు మేడం ఇక్కడ చాలా మంది మన పక్కింటి వాళ్ళు బాగా చదువుతున్నారు మన ఎదురింటి వాళ్ళు బాగా చదువుతున్నారు నువ్వు అసలు చదవట్లేదు నువ్వు బుక్ పట్టుకోవట్లేదు అనేది చాలా మంది పేరెంట్స్ కంప్లైంట్ పేరెంట్స్ ఏమంటారంటే ఈ మాత్రం భయం లేకపోతే కంట్రోల్లో ఉండరు కదా అంటారు మరి ఇక్కడ ఎవరిని అసలు తప్పు పట్టాలి అంటే ఎవరిని పట్టడానికి లేదండి ఎందుకంటే మన పేరెంట్స్ కూడా అంటే ఆ విధంగానే వాళ్ళు పెరిగారు అండ్ అదే విధంగా మనకు కూడా టీచ్ చేస్తున్నారు సో మనము మన జనరేషన్ నెక్స్ట్ జనరేషన్కి ఏం చెప్పాలి అంటే అంటే నువ్వు ఎలా చదువుకున్నా ఓకే బట్ మనసు పెట్టి చదువుకో నీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో అది చదువుకో అని చెప్పాలి బికాస్ మనం చాలా డిసిప్లిన్ అని అదంతా చేస్తూ పాపం వాళ్ళకి ప్రెషరైజ్ చేస్తున్నాం మనం వాళ్ళని అండ్ వాళ్ళు ఏంటి అది ఇన్నర్ మైండ్కి తీసేసుకుంటారు అయ్యో నేను చెయ్యలేను నా వల్ల కాదు అంటే వాళ్ళకి ఆ థాట్స్ ఎప్పుడు వస్తాయి ఇలా ప్రెషర్ చేయడం వల్లనే కదా సో ఖచ్చితంగా నువ్వు చేయగలవు నీకు ఇది లేదు టాలెంట్ లేదు అనుకుంటే వేరే సబ్జెక్ట్ తీసుకో అంటే ఫర్దర్గా వాళ్ళ కెరియర్ ఏం తీసుకోవాలి డాక్టరా ఇంజనీరా అనేది కూడా పేరెంట్సే డిసైడ్ చేస్తున్నారు కదండీ వాళ్ళకి దేంట్లో టాలెంట్ ఉంది అనేది ఐడెంటిఫై చేయాలి బికాస్ ఏదైతే మనకి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ తీసుకున్నప్పుడే మనం హండ్రెడ్ పర్సెంట్ ఇయ్యగలుగుతాం అది మన ప్యాషన్ అయి ఉంటుంది అవునా మనకు ఎన్నో టాలెంట్స్ ఉంటాయి అవన్నీ సర్ప్రైజ్ చేస్తున్నాం మనం మన టాలెంట్ ఏది గుర్తించి వాళ్ళ కరెక్ట్ విధానంగా చెప్పాలి పేరెంట్స్ కి కూడా అర్థం చేసుకుంటారండి ఎందుకు చేసుకోరు మేడం మీరు జేసీఏ ఆర్గనైజేషన్ లో ఈ ఆర్గనైజేషన్ గురించి మీరు చెప్తారా ఎస్ అండి జేసీఏ ఏంటంటే జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ని అంటే ఒక పర్సన్ ఇండివిజువల్గా డెవలప్ అవ్వాలి అంటే అద్భుతమైన ఆర్గనైజేషన్ అని చెప్పొచ్చు బికాస్ మన స్కిల్స్ టాలెంట్స్ అవన్నీ కూడా అక్కడ బయటకు వస్తాయండి దాంట్లో మనకు అన్ని విధాలుగా అంటే కొన్ని కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి ట్రైనింగ్ ఫీల్డ్ అని బిజినెస్ అని గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అని మేనేజ్మెంట్ అని ప్రతి ఒక్కటి కూడా అన్ని ఏరియాస్ ఆఫ్ లైఫ్లో కవర్ చేస్తారనమాట సో దాంట్లో ఏంటి అంటే నేను లాస్ట్ ఇయర్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నానండి అంటే ట్రైనింగ్ ఫీల్డ్కి సో నంబర్ ఆఫ్ సెషన్స్ నేను తీసుకున్నాను ఓకే సో ఎందుకంటే ఈ సెషన్స్ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయండి అంటే సెల్ఫ్ గ్రోత్కి అంటే ఓన్లీ అకాడమిక్సే కాదు లైఫ్ స్కిల్స్ కూడా నేర్చుకోవాలి మనం ఖచ్చితంగా సో ఈ సెషన్స్ చాలా ఇచ్చాను కాబట్టి ఈ ఇయర్ కూడా అంటే మన హయ్యర్ అఫీషియల్స్ నన్ను గుర్తించి చాలా సెషన్స్ తీసుకుందని చెప్పేసి ఈ ఇయర్ నాకు ప్రెసిడెంట్గా కూడా ఇచ్చారు రోల్ సో ఖచ్చితంగా నేను ఫుల్ఫిల్ చేస్తున్నానండి అంటే నెంబర్ ఆఫ్ అంటే నాట్ ఓన్లీ ట్రైనింగ్స్ అండి ప్రతి ఒక్క ఏరియాలో లైక్ మనం ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి అంటే అంటే స్కిల్స్ తక్కువ ఉన్న వాళ్ళని డెవలప్ చేయించడం కానివ్వండి ప్రతి ఒక్క ఏరియాలో కవర్ చేయడం జరుగుతుంది సో ఈ ఈ ఆర్గనైజేషన్ ఎవరైతే జాయిన్ అవుతారో అండి ఖచ్చితంగా వాళ్ళ పర్సనల్గా ప్రొఫెషనల్గా రెండు విధాలుగా డెవలప్ అవ్వడం జరుగుతుంది ఓకే ఇప్పుడు మీరిచ్చే సెషన్ కోసం అందరూ రాలేరు మీ దగ్గరికి మీరు అందరి దగ్గరికి వెళ్ళలేరు సో మీరే ఒక పర్సనల్గా ఒక యూట్యూబ్ ఛానల్ అనేది ఈ సెషన్స్ ఇవ్వడం కోసమని రన్ చేస్తున్నారు ఎలాంటివి అందులో మీరు చెప్తున్నారండి ఎక్కువగా ఎస్ అండి ఆసమ్ అర్చన అని చెప్పేసి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన అంటే బిఫోర్ నేను ట్రైనింగ్స్ ఇచ్చాను బట్ ఎప్పుడైతే లాక్డౌన్ వచ్చిందో ట్వంటీ ట్వంటీలో సో ఎలా అప్రోచ్ అవ్వాలి మన నాలెడ్జ్ అయితే అందరికీ షేర్ చేయాలి అనే ఇంటెన్షన్ ఉంది సో ఎలా అని అనుకునే టైంలో యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ చేశాను నేను సో దాంట్లో ఏంటి అంటే మైండ్ ట్రైనింగ్ అని సో మన మైండ్ సెట్ ఎలా డెవలప్ చేసుకోవాలి కాన్ఫిడెన్స్ ఎలా బూస్టప్ చేసుకోవాలి ఈ టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేయడం జరిగిందండి అంటే ఎలా అంటే నాకు క్లాసెస్కి కూడా రిజిస్టర్ చేసుకుంటున్నారు అండ్ ఈ ఛానల్ స్టార్ట్ చేయడం వల్ల ఇంకా చాలా ఛానల్స్ వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు దాంట్లో కూడా సెషన్స్ ఇస్తున్నాను రిజిస్టర్ చేసుకుంటున్నారు క్లాసెస్కి అండ్ కౌన్సిలింగ్ కూడా కావాలని అడుగుతున్నారు అంటే నాట్ ఓన్లీ వన్ ఏరియా అండి ప్రతి ఒక్క ఏరియాలో కవర్ చేయడం జరుగుతుంది బికాస్ హెల్త్ బాగాలేని వాళ్ళు ఎలా హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అండ్ అదేవిధంగా వెల్త్ గురించి అంటే ఎప్పుడైతే మన ఇన్నర్ మైండ్ సబ్కాన్షియస్ మైండ్ గురించి మనం తెలుసుకుంటామో ప్రతి ఒక్కటి మనము అంటే క్రియేట్ చేసుకోగలుగుతామండి ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు కదా నాకు ఆపర్చునిటీ రావట్లేదు అవకాశాలు రావట్లేదు అని అనుకుంటాం బట్ ఎప్పుడైతే మన ఇన్నర్ పవర్ని మనం గుర్తించామో ప్రతి ఒక్కటి కూడా మనమే క్రియేట్ చేసుకోవచ్చు లైఫ్లో సక్సెస్ అవ్వచ్చు అండ్ రిలేషన్స్ కూడా చాలామంది నా రిలేషన్ ఇలా అయిపోయింది ఏంటి అని చాలా రిగ్రెట్ అవుతూ ఉంటారు సో అద్భుతంగా రిలేషన్షిప్ని కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు ఎలా ఇన్నర్ పవర్ యూజ్ చేసి మెడిటేషన్ ఇలాంటివి మనం చేస్తూ ఉండాలండి ప్రతి ఒక్క నిధి అంటే ట్రెజర్ అని చెప్తూ ఉంటాం కదా అదంతా నిధి అనేది మన లోపలనే ఉంది మనం తెలుసుకోవట్లేదు సో ఒక్కసారి బయటనే చూస్తున్నాం కదా ఇన్నర్ ట్రావెల్ అనేది మనం చేయాలి అంటే ప్రతి ఒక్క ఏరియాలో నాట్ ఓన్లీ ఫిజికల్ మెంటల్గా ఇమోషనల్గా స్పిరిచువల్గా కూడా బ్యాలెన్స్గా ఉంటాం మనం ఓకే చాలామంది డిప్రెషన్లో ఉన్న వాళ్ళే మిమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉంటారు అనుకుంటాను మేడం మీ సెషన్ తీసుకోవాలి అనుకుంటే ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని అంటే మామూలుగా సెషన్ అంటే ఎవరైనా క్లాసెస్ కావాలి అని అనుకుంటున్నారు అండ్ పర్సనల్ కౌన్సిలింగ్ కూడా నేను ఇస్తూ ఉంటానండి సో నన్ను అప్రోచ్ అవ్వాలి అంటే త్రూ యూట్యూబ్ ఛానల్ కూడా అప్రోచ్ అవ్వచ్చు అవసరం అర్చన ఏ కమెంట్ చేసినా కూడా అందులో మన ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరుగుతుందండి ఎవరైనా కూడా ఒక చిన్న మెసేజ్ పెట్టినా కూడా అప్రోచ్ అవుతాం ఓకే ప్రజెంట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు కోచింగ్ సెంటర్స్కి వెళ్తున్నారు అన్ని డిస్టిక్స్లలో చాలామంది అంటే లక్షల్లో ఈ కోచింగ్ అనేది తీసుకుంటున్నారు కానీ అందులో కొద్ది మందికే వారిస్తుంది అది తెలుసు అంటే ఎలా వాళ్ళు ప్రిపేర్ అవ్వాలంటారు ఒక ప్రణాళికాబద్ధంగా మీరు వివరిస్తారండి ఎలా అంటే ప్రణాళికాబద్ధంగా అంటే అండి మనం ఎగ్జామ్స్ టైంలో డిఫరెంట్ టైం టేబుల్ ఉంటుంది అండ్ నార్మల్గా మనం ప్రతిరోజు అంటే సెషన్స్ అటెండ్ అవుతూ పిల్ల స్కూల్కి కానీ కాలేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలి డే బై డే అనేది కూడా చెప్పడం జరుగుతుంది యూజువల్గా మన క్లాసెస్లో సో నార్మల్గా ఏంటి అంటే డిఫరెంట్ టైం టేబుల్స్ ఉంటాయండి ఎగ్జామ్ ప్రిపరేషన్ డిఫరెంట్గా ఉంటుంది సో ఎప్పుడు కూడా మెయిన్ థింగ్ ఏంటి అంటే ఎగ్జామ్స్ టైంలో చాలా వరకు మనము వన్ డే బ్యాటింగ్ అలా చేస్తూ ఉంటామండి ఒకటే రోజు చదువుతూ ఉంటాం ఎగ్జామ్ ఉంది అనగాని అలా కాకుండా డైలీ చెప్పిన సబ్జెక్ట్ ఇంటికి వచ్చిన తర్వాత రివైజ్ చేసుకోవాలి సో అది మన ఇన్నర్ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది అనమాట సో ఎప్పుడు కూడా ఎగ్జామ్ ఉంది అన్న రోజు అంటే రోజు బిఫోర్ అయితే చదవద్దు అసలు చదవలేని టాపిక్స్ తెలియని టాపిక్స్ అస్సలు చూడొద్దు మనం సో ఒక టూ డేస్ బిఫోరే అన్నీ కూడా ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకొని ప్రిపేర్ అవ్వాలి అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ మనకు యూజువల్గా అయితే టైం టేబుల్ ఇస్తారు ఈ రోజు నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయని సో దాని ప్రకారం ఏ సబ్జెక్ట్ ఎన్ని గంటలు చదవాలి అనే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి ఓకే మేడం ఇప్పుడు టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఒక్క మాట చెప్పండి మేడం అంటే విద్యార్థులనే కాకుండా అటు ఆడవాళ్ళు మగవాళ్ళని కాకుండా మనం ఏ విధంగా ఉండాలి మీరు చెప్పే సజెషన్ ఏంటి అంటే ఏ విధంగా అంటే ఎప్పుడు కూడా అంటే మనం ప్రెషర్ తీసుకోవద్దండి మన మైండ్కి ఎప్పుడైతే ప్రెషర్ తీసుకుంటూ ఉంటామో స్ట్రెస్ యాంగ్జైటీ డిప్రెషన్ అనేవి మనకు చాలా ఎక్కువైపోతాయి సో ఎప్పుడు కూడా మన ఇన్నర్ పొటెన్షియల్ని మనం గుర్తించి నేను ఖచ్చితంగా చెయ్యగలను అంటే ఎప్పుడు కూడా మన మైండ్లో నాకు కాదు రాదు అవ్వదు అనే నెగిటివ్ థాట్స్ నెగిటివ్ వర్డ్స్ అస్సలే ఇవ్వద్దు మన మైండ్కి సో అండ్ మన మైండ్ ఎలా అంటే మనం ఏది చెప్తే అదే వింటుంది సో మనం ఎంత పాజిటివ్గా ఉంటే మన లైఫ్ అంత పాజిటివ్గా ఉంటుంది విధంగా మన మెమొరీ ఇంప్రూవ్ అవుతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవచ్చు నెగిటివ్ థాట్స్ రావు అండ్ ఎప్పుడు కూడా ఇలా ఉన్నప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్ అనేది మనలో డెవలప్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కటండి మన లైఫ్లో లా ఆఫ్ అట్రాక్షన్ బికాస్ ఏ విధంగా మనం థింక్ చేస్తే అదే విధంగా మన లైఫ్లో వస్తున్నాయి ప్రతి ఒక్కటి కూడా అందుకే అంటూ ఉంటాం కదా వాట్ యూ థింక్ యూ బికమ్ వాట్ యూ అంటే మన ఆలోచనలో ఏదైతే ఉందో అది మన కళ్ళ ముందు వస్తుందంటారు మనం నెగిటివ్ ఆలోచిస్తే నెగిటివ్ వస్తుంది పాజిటివ్ ఆలోచిస్తే పాజిటివ్ వస్తుంది సో అదే కదా మేడం అంటే ఎప్పుడు కూడా బీ పాజిటివ్ అవును ఎందుకంటే మనకు తెలియకుండా అండి నెగిటివ్ అన్నీ వెళ్ళిపోతున్నాయి బికాజ్ మనం నెగిటివ్ ఎలా పంపిస్తున్నాం మన ఫైవ్ సెన్సెస్ ద్వారా మన కళ్ళ ద్వారా ఏదైతే చూస్తున్నామో అదే లోపలికి వెళ్తుంది ఏదైతే వింటున్నామో అదే లోపలికి వెళ్తుంది అండ్ ఏదైతే మనం మాట్లాడుతున్నామో అదే మన లోపలికి వెళ్తుంది సో ఖచ్చితంగా ఈ ఫైవ్ సెన్సెస్ని మనం ఎప్పుడు కూడా అలర్ట్గా పెట్టుకోవాలి నేను మంచినే చూస్తున్నానా పాజిటివ్ థింగ్స్ ఏ అబ్జర్వ్ చేస్తున్నానా పాజిటివ్ విషయాలు వింటున్నానా పాజిటివ్గా మాట్లాడుతున్నానా అనే దానిపైన మన ఫోకస్ ఉండాలి అటెన్షన్ సో ఎప్పుడు కూడా మనం లైఫ్లో గ్రో అవ్వాలి అనే ఇంటెన్షన్ ఉంటుంది ఓకే బట్ దానిపైన అటెన్షన్ బెటరు సో ఖచ్చితంగా పాజిటివ్ ఇంటెన్షన్ ఉన్నప్పుడు మనం దానిపైన ధ్యాస పెట్టాలి అంటే మనం ఎగ్జామ్ రాయాలి అనుకున్నప్పుడు ఎస్ నేను రాయగలను అని ఎఫర్ట్ పెట్టాలి అనుకోవడం మాత్రమే కాదు మన ఎఫర్ట్ కూడా ఉండాలి సో అప్పుడే అది రియాలిటీగా మారుతుంది మన లైఫ్లో ఓకే సో ఎప్పుడు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి ఏదైనా కూడా రియాలిటీగా మారాలి అంటే మనం ఎలాంటి ఆలోచనలు ఇస్తున్నాం మన మైండ్కి అనేది చాలా ముఖ్యం అవేర్గా ఉండాలండి అచ్చెన్నాపతిపురి గారు మీరు చాలా వ్యాల్యుబుల్ గోల్డెన్ వర్డ్స్ మాకు చాలా చక్కగా చెప్పారండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఇది వాళ్ళ కాంతి కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే